వెల్కమ్ టు చతుర్య టీవీ ఈ వీడియోలో జపాన్ మూవీ రివ్యూ చూద్దాం ఈ సినిమాలో కార్తీ సునీల్ అను ఇమాన్యుల్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే జపాన్ ముని ఇండియాలోనే ఓ పేరు మోసిన గజ దొంగ తాను ఎక్కువగా బంగారం మాత్రమే దొంగతనం చేస్తూ ఉంటాడు ఒకరోజు హైదరాబాద్లో రాయల్ జ్యువెలర్స్లో రెండు వందల కోట్ల విలువ చేసే భారీ బంగారు దోపిడీ జరుగుతుంది ఈ దొంగతనం జపాన్ చేసినట్టు ఉందని పోలీసులు భావించి రంగంలోకి దిగుతారు వారిలో ఒక ఆఫీసరే మన సునీల్ వీళ్ళంతా కలిసి జపాన్ని పట్టుకున్నారా అసలు ఆ దొంగతనం చేసింది జపానా లేక వేరే వాళ్ళు చేశారా అనేది ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ స్టోరీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కార్తీ పాత్ర దానిని చాలా డిఫరెంట్గా దర్శకుడు ప్రజెంట్ చేశాడు కార్తీ తన యాక్టింగ్తో దానిని ఇంకో రేంజ్ కి తీసుకుపోయాడు సునీల్ యాక్టింగ్ అదరగొట్టాడు యాక్షన్ బ్లాక్ లు బాగున్నాయి అక్కడక్కడ కొన్ని కామెడీ బిట్స్ కూడా మనల్ని నవ్విస్తాయి ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో డిసప్పాయింట్ చేసే అంశాలు నరేషన్ బాగాలేదు కొంచెం స్లోగా అనిపిస్తుంది సినిమా అది కొంచెం బాగుంటే బాగుండేది అండ్ జపాన్ అనే ఒక యునిక్ పాత్రని డిజైన్ చేశాడు కానీ ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఈ సినిమా డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ చాలా డల్గా ఉంటుంది ఆకట్టుకునే ఎమోషన్స్ కానీ ట్విస్టులు కానీ ఏముండవు కార్తీ కామెడీ లేకపోతే ఈ సినిమా మరింత బోర్గా అనిపించవచ్చు ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే జపాన్ సినిమాలో కార్తీ మాత్రం మంచి నటనతో ఇంప్రెస్ చేస్తాడు తన ఫ్యాన్స్కి కావాల్సిన కామెడీ ఎమోషన్స్ యాక్షన్లతో కార్తీ కనిపిస్తాడు ఇవి మినహాయిస్తే సినిమాలో అంతగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేదు ఈ సినిమాకి తక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే మంచిది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ కి టూ స్టార్ రేటింగ్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ